సభాధ్యక్షులు, మిత్రుడు, కార్యనిర్వాహక అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు, స్థానిక శాసనసభ్యుడు మీ అభిమాన నాయకుడు వెడమ బొజ్జు గారు, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ బట్టి విక్రమార్క గారు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, సీతక్క గారు, శ్రీధర్ బాబు గారు, కొండా సురేఖ గారు, తుమ్మల నాగేశ్వరరావు గారు, మధు యాస్కి గారు, మిగతా చాలామంది పెద్దలు, అదేవిధంగా శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు, వివిధ హోదాలలో పార్టీ నాయకత్వము, జిల్లా పార్టీ అధ్యక్షులు, మండల పార్టీ అధ్యక్షులు, గ్రామశాఖ అధ్యక్షులు, ప్రాణ సమానులైన పార్టీ కార్యకర్తలందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు. మిత్రులారా, ఆనాడు ఇక్కడే దళిత గిరిజన దండోర కార్యక్రమాన్ని తీసుకున్నప్పుడు పెద్దలు ప్రేమ్ సాగర్ రావు గారు బాధ్యతను తీసుకొని ఆనాడు ప్రభుత్వం నిర్బంధాలు కొనసాగిస్తుంటే, అడ్డంకులు సృష్టిస్తుంటే, ఏది ఏమైనా నలుమూలల నుంచి అడవి బిడ్డలు, ఆదివాసీలు ఇంద్రవల్లికి కదం దొక్కి ఆనాడు వేలాది మంది వచ్చి దళిత గిరిజన దండోరను ఆశీర్వదించి ఆగస్టు 9, 2021 నాడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు మీద సమరశంఖం పూరించి ఈ తెలంగాణ గడ్డ మీద చంద్రశేఖరరావు కుటుంబాన్ని బొందబెడతామని చెప్పి ఆ అమరవీరుల స్తూపం సాక్షిగా ప్రతిన భూని ఆ కార్యక్రమాన్ని డిసెంబర్ 3 నాడు పూర్తి చేసిండ్రు. మీకందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు మిత్రులారా.